ఎందుకంటే తల్లిదండ్రుల కింద ప్రతి వ్యక్తి కూడా ఎక్కడన్నా మహానుభావుడు కానీ మంచి వ్యక్తి ఏంటంటే 90% తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, తర్వాత గురువుల పాత్ర ఉంటుంది, టీచర్స్ కానీ వాళ్ళు, తర్వాత మీ బంధువులు కానీ చుట్టుపక్కల ఎవరన్నా సరే మంచి విషయాలు చెప్పినప్పుడు కూడా మొదట్లో చేదుగా ఉండదు. మన తినగదలంగా ఏమో తీగ ఉండంటారు కదా, ముందు వేపల్లో ఎలా ఉంటుంది చేదుగా ఉండదు, అదే అలవాటు ఏంటనుకోండి తీగ మారదు. అలాగే ఏం చేస్తారంటే మంచి విషయాలు ఎప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటాయి. అంతే కదా, ఏదైనా విషయం చెప్పాలంటే మొదట్లో ఏం చేస్తారంటే ప్రతిది మంచి చెప్తున్నారనుకోండి మీకే కూరుకూడదు, మీ వయసులో ఇంకా చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది ఏదో చెప్తున్నారులే సోదు అనుకుంటారు, ఆ సోదు కదా అది. కానీ అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, మిగిలిన పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు ఆ టైంలో నేను వింటే బాగుండేమో అన్న ఫీలింగ్, ఆ బాధ అన్నది రాకుండా మీ పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా మంచి చెప్పండి, ఇంకా చెడ్డ విషయాలు తాగిపోతున్నాం. ఎందుకంటే ఎవడో వేరే రాజకీయ నాయకుడు వేరే వ్యాపారస్తులు పాడైపోతే మనకెందుకు, మనం ఎలా ఉంటున్నాం, మనం ఎక్కడికి ఉంటున్నాం లేదా. అది చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏమో రాజకీయాల్లో మంచి వ్యక్తులు రావచ్చు, లేదా వ్యాపారంలో మంచి వ్యక్తులు రావచ్చు, లేదా టీచర్స్లో రావచ్చు, లేదా కుటుంబ పెద్ద కింద రావచ్చు. అంటే కుటుంబం అన్నది తక్కువేం కాదు కదా, అది పెద్ద ఉద్యోగమే, కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద ఉద్యోగమే అనుకుంటారు చాలామంది. ఆడవాళ్ళు చాలామంది ఏం చేస్తారు తక్కువ చేస్తారు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏం లేదు నేను ఇంట్లో పని ఉంటాను, ఇంట్లో పని ఏం చేస్తారు, చిన్న విషయం కాదు కదా, మీరు తుడాలి, సామాన్లు కడగాలి, బట్టలు ఆరేసుకోవాలి, వంటలు వండుకుండాలి, అవన్నీ కూడా చాలా ఎక్కువ శ్రమ ఉంటాయి. కానీ ఆ శ్రమని కూడా మీరు టాలెంట్కి చేశారనుకోండి అది కూడా పెద్ద నైపుణ్యమే. దానివల్ల ఏం చేస్తారంటే మీకు ఉద్యోగం రాలేదనో లేదా రాజకీయంలో పోస్ట్కి వెళ్ళదని బాధపడద్దు,